హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ వింటేజ్ మూవీ రివ్యూస్ కి స్వాగతం ఈ సిరీస్ ని కంటిన్యూ చేయమని ఇప్పటి వరకు చాలా రిక్వెస్ట్స్ వచ్చాయి వెయిట్ చేయించినందుకు సారీ ఇకపై ఈ సిరీస్ లో కూడా కన్సిస్టెంట్ గా వీడియోస్ వస్తూనే ఉంటాయి అండ్ ఈ రోజు మనం రివ్యూ చేయబోయే ఫిల్మ్ ఏడు రంగులు గసలుగ ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అయింది ఫ్లాప్ అంటే అలాంటి ఇలాంటి ఫ్లాప్ కాదు ప్రొడ్యూసర్ కి సూసైడ్ థాట్స్ ని తీసుకొచ్చేంతలా ఇప్పటికీ ఈ మూవీ ప్రొడ్యూసర్ నాగబాబు గారికి ఆరెంజ్ పేరులో గంటలు మోగుతాయి ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా చాలా మంది లానే అరే ఈ మూవీ ఎలా ఫ్లాప్ అయింది బానే ఉంది కదా అని ఫీల్ అయిన వాడినే ఆ స్టేజ్ నుంచి ఈ రోజు థియేటర్ దగ్గర హంగామా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది దిస్ మూవీ డిజర్వ్స్ మోర్ సో ఇక లేట్ చేయకుండా ఈ మూవీ రివ్యూ తో పాటు ఫ్యాక్స్ అండ్ రికార్డ్స్ గురించి కూడా తెలుసుకుందాం పదండి ఇప్పటికే ఈ సిరీస్ లో మగధీర చిరుత పంజాబ్ ఒక్కడు ఇలా చాలా మూవీస్ ని రివ్యూ చేశాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ప్లే లిస్ట్ లోకి వెళ్లి చెక్ చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతు ఈ రోజు డేట్ నవంబర్ ఇరవై ఐదు ఆరెంజ్ రిలీజ్ కి ఒక్క రోజు ముందు టాలీవుడ్ లో అప్పటికి సక్సెస్ రేట్ వంద ఉన్న హీరో చరణ్ అండ్ తెలుగులో వంద కోట్ల క్లబ్ లో చేరిన ఓన్లీ హీరో రామ్ చరణ్ స్టార్ హీరోలు సైతం ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్న రోజులవి ఇక నెంబర్ వన్ ఇండస్ట్రీ ఫిక్స్ అయిన ఓ పెద్ద హీరోతో కూర్చున్నాను అప్పుడు చరణ్ స్టిల్స్ నా లో ఉన్నాయి అరే హీరో పెద్ద హీరో కదా మగ దగ్గర కొట్టేశాడంట సౌత్ ఇండియా తప్ప ఎవరు లేరంట కదా ఆ రేంజ్లో లో మాట్లాడుతున్నారు అవును సార్ అని నేను చాలా గర్వపడుతూ ఫోటోలు చూపించాను అన్నాడు అరే బాబు ఇంకా నయ్యం ఈ అక్కడే ఉన్నాడు ఈ అబ్బాయి కానీ బాలీవుడ్ వస్తే మా అందరికి షేక్ అడిపోతుంటే ఆ రోజు నేను మగధీర ఇచ్చిన బూస్టింగ్ తో చరణ్ మార్కెట్ ఏ రేంజ్ కి వెళ్లిందంటే ఓన్ రిలీజ్ ని తీసేసి చూసినా కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ నలభై ఆరున్నర కోట్లకి చేరుకుంది అప్పటికి టాలీవుడ్ లో నలభై ఐదు కోట్ల మార్క్ అందుకున్న మూవీ మగధీర మాత్రమే ఈ రోజు డేట్ నవంబర్ ఇరవై ఆరు రెండు వేల పది థియేటర్స్ లో ఫస్ట్ షో పడింది అందరి చూపు చరణ్ ఎంట్రీ కోసమే మగధీర బైక్ జంప్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తే చాలా సింపుల్ గా ఎంట్రీ ఇచ్చేస్తాడు చరణ్ అక్కడి నుంచి మూవీ ఎలా స్లోగా వెళ్లిపోతుంది కాసేపు నిద్రలో జారుకున్న కొంతమందిని ఉలిక్కి పడేలా చేసింది ఈ సీన్ మూవీలో మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ అంటే ఈమెదే ఎందుకు కరుస్తుందో తెలీదు తనకి ఏం కావాలో తెలీదు ఎలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలో తెలీదు అసలు మూవీలో బొమ్మరిలు భాస్కర్ జెనిలియాని ఎందుకు పెట్టాడో కూడా సారీ అలా స్లోగా వెళ్ళిపోతున్న మూవీలో అక్కడక్కడ వచ్చే సాంగ్స్ బాగున్నాయనిపిస్తుంది తప్ప అసలు మూవీ ముందుకు నడవదు డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో జనాలకి అర్థం కాక జుట్టు పీక్కుని కన్క్లూజన్ వెనుకున్నానే బయటకు వచ్చేసారు అందుకే మూవీ డిజాస్టర్ అయింది ఇక మూవీ రివ్యూ విషయానికి చెప్పుకున్నదంతా ఫ్యాక్టే అయినా మూవీ ఎందుకు గల్ట్ క్లాసిక్ అయిందంటే మూవీలో ఉన్న సోల్ వల్ల ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు క్లైమాక్స్ లో చెప్పే ఆ కన్క్లూజన్ ని కూడా రిలీజ్ అయినప్పుడు చూసిన ఆడియన్స్ చూసుంటే మాత్రం ఈ రోజు రిజల్ట్ వేరేలా ఉండేది ముందుగా ప్లాట్ విషయం లైఫ్ టైం లవ్ మీద నమ్మకం లేని రామ్ తన టీచర్ తో కలిపి చిన్నప్పటి నుంచి తొమ్మిది మందిని లవ్ చేస్తాడు తన టెన్త్ లవ్ జాను రామ్ నుంచి లైఫ్ టైం లవ్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది జాను మరి వేల ప్రామ ఎంతవరకు సక్సెస్ అయింది రామ్ ఫాలో అవుతున్న బిలీవింగ్ కరెక్టా కాదా లైఫ్ టైం లవ్ నిజంగా ఉందా లేదా ఇదే మూవీ యొక్క మెయిన్ థీమ్ కథగా చూస్తే ఇప్పటికీ ఇదంతా స్ట్రాంగ్ కంటెంట్ కాకపోవచ్చు బట్ రియల్ లైఫ్ లో ప్రతి ఒక్కరు వేసుకోవాల్సిన క్వశ్చన్ ని ఈ మూవీతో వేశాడు బొమ్మరిలు భాస్కర్ మరి ఎంత మంచి కాన్సెప్ట్ ఎందుకు ఫీల్ అయిందంటే మైనస్ పాయింట్స్ చూడాల్సిందే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఫెయిల్ అవడానికి మెయిన్ రీజన్ జెనీయా మూవీలో ఏ పర్ఫార్మెన్స్ అయితే ప్లస్ అయిందో మూవీలో చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది సెకండ్ మైనస్ పాయింట్ నేటివిటీ మూవీ మొత్తం ఫారెన్ లోనే షూట్ చేశారు ఒకటి రెండు సీన్స్ తప్ప ఇండియాలో షూట్ చేయలేదు అండ్ ఆ స్క్రీన్ ప్లే కూడా అప్పటి తెలుగు సినిమాకి చాలా అడ్వాన్స్ అని చెప్పొచ్చు థర్డ్ మైనస్ పాయింట్ నెరేషన్ తీసుకున్న ప్లాట్ ని మూవీ ఎండ్ అయ్యే థర్టీ మినిట్స్ లోపు చెప్తే ఓకే బట్ అండ్ షార్ట్ వరకు రివీల్ చేయకుండా దాచేయడం భాస్కర్ చేసిన పెద్ద మిస్టేక్ మిస్టేక్స్ రైటింగ్ ఈ మూవీలో చాలా సీన్స్ లో లాజిక్స్ ఉండవు ఇప్పుడు చెప్పుకున్న పాయింట్స్ అన్ని ఎందుకు ఫ్లాప్ అయిందని కాదు ఇప్పటికీ మూవీలో కనపడే మైనస్ పాయింట్స్ ఎందుకు ఫ్లాప్ అయిందని చెప్పడానికి సెపరేట్ గా వీడియో చేస్తా ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మ్యూజిక్ కి టాప్ ప్లేస్ ఇవ్వచ్చు ఒకటి కాదు రెండు కాదు ఆల్బమ్ మొత్తం ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ రోజు అసలు థియేటర్ లో సాంగ్స్ వస్తే చాలు రీ రిలీజ్ మూవీకి వచ్చామా లేక మ్యూజిక్ కన్సర్ట్ కి వచ్చామో తెలియని పరిస్థితి రామ్ చరణ్ లుక్స్ పర్ఫార్మెన్స్ అండ్ స్టైల్ అన్ని కిరాక్ ఉంటాయి ఈవెన్ ఈ మూవీలో చరణ్ లుక్స్ అండ్ స్టైల్ ని చూసి ఫ్యాన్స్ అయిన వాళ్ళని కూడా నేను చాలా మందినే చూసా మూవీలో డైలాగ్స్ కూడా చాలా మీనింగ్ గా ఉంటాయి ప్రేమించే కాలం ఎక్కువయ్యే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది ఇలాంటి ఎన్నో క్లాసిక్ డైలాగ్స్ ఈ మూవీలో ఉంటాయి అలా ఓవరాల్ గా తీసుకున్న కాన్సెప్ట్ ని ప్రెజెంట్ చేయడంలో మిస్టేక్స్ ఉన్నా మూవీ కల్ట్ క్లాసిక్ స్టాటస్ ని సొంతం చేసుకుంది ఈ మూవీకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే ఇచ్చే రేటింగ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇక ఈ మూవీ ఫ్యాక్స్ విషయానికి వస్తే అప్పట్లోనే ఈ మూవీని నలభై ఐదు కోట్ల బడ్జెట్ తో తీస్తే కేవలం కేవలం థియేటర్ కలిగానే నలభై ఆరున్నర కోట్ల బిజినెస్ ని జరుపుకుంది అండ్ డే వన్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ నాలుగు పాయింట్ రెండు కోట్ల పైనే అంటే మగధీర కంటే ఎక్కువ ఎక్కడో ఒకటి రెండు సందర్భాల్లో తప్ప చరణ్ తన ఓల్డ్ మూవీస్ ఓపెనింగ్స్ రికార్డ్ ని బ్రేక్ చేయకపోవడం అనేది ఎప్పుడూ జరగలేదు అప్పటికిది ఆల్ టైం టాప్ టూ డే వన్ రికార్డ్ అండ్ ఫుల్ రన్ లో ఇరవై కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేసింది ఈ జోనర్ కి అప్పుడున్న మార్కెట్ ఇంతే దాన్ని డిజాస్టర్ టాక్ తో ఈ మూవీ ఎందుకుంది అంటే కేవలం రామ్ చరణ్ ఆఫీస్ స్టామినా వల్లే ఏదేమైనా ఇన్నాళ్ళకి ఈ మూవీకి రావాల్సిన ప్లస్ వచ్చింది ఈ మూవీ మూవీ రిలీజ్ అయినప్పుడు మీరు థియేటర్ లో చూసుంటే మీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ చేయండి సో గైస్ దట్ ద రివ్యూ ఆఫ్ ది ఆరెంజ్ ఫిల్మ్ ఇది ఆరెంజ్ వింటేజ్ మూవీ రివ్యూ ఈ మూవీ గురించి డీటెయిల్ గా వీలున్నప్పుడు మరో వీడియో చేద్దాం అండ్ రీ రిలీజ్ కలెక్షన్స్ పై కూడా మన ఛానల్ లో వీడియోస్ వస్తాయి సో ఈ వీడియో ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడంతో పాటు ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేయండి మరో వింటేజ్ మూవీ రివ్యూ తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్ థ్యాంక్ యూ